इंको प्रांताल वारु अवच्चु ए रकंगा अन्ना सरे अंते तप्प मादि तेलुगु देशं మాది చుట్టూ మేము గాడ్ నిర్మించుకుంటాం అంటే అవతల అవతల సమాజంలో కూడా మాది వేరే పార్టీ మేము మాది వేరే కులం అని వాళ్ళు కూడా చుట్టూ కాటుకి నిర్మించుకుంటారు. దీని ద్వారా పోయేది ఎవరు? పార్టీయే కాదు, ఈ ప్రజలకి ఒక మంచి ప్రభుత్వం కూడా మనం కోరుకుంటాం. అందుకని దయుంచి పార్టీ సహజ నైజాన్ని, అంటే ఏ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీ సహజ నైజం ఏ ఉండాలంటే ఎంత ఎక్కువ మందిని మనం లాగేసుకోగలిగితే, మన వైపు ఆకర్షింపజేసుకోగలిగితే అంత మనం సక్సెస్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని మీరందరూ నా అన్నదమ్ముల లాంటి వారు, దయించి అర్థం చేసుకోండి. ఎవరినన్నా సరే, ఎవరికి జగన్ బావా కాదు, సోనియా గాంధీ మేనత్త కాదు, మీకు చుట్టాలు మీ 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 అన్నదమ్ములు, మీ చుట్టాలు, మీ స్నేహితులే, మీ గ్రామంలో ఉండే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి మీతో పాటు పెరిగిన వాళ్ళు, ఏయో కారణాలతో వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు. మీరు 10 సార్లు అడిగితే, 10 మందిని అడిగితే ముగ్గురన్న మనమే ప్రారంభించండి. అంతే తప్ప మనం భీష్మించు కూర్చొని నా తెలుగుదేశం నేను వైఎస్ఆర్ తీపి నేనంటే నష్టపోయింది. మనమే కాదు, మన ద్వారా ప్రజలు నష్టపోతారు. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మనం సఫలీకృతం అవ్వం అప్పుడు. అందుకని దయుంచి మీరు ఎవరినన్నా సరే లాగేయాలి. ఆడ 5 సార్లు 10 సార్లు 50 సార్లు ఇంకా 5 నెలల టైం ఉంది. నా ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తానండి. నేను సెకండ్ వచ్చాను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో, 2 జిల్లాల ఎలక్షన్లో ఇండిపెండెంట్గా చేశాను. అంటే 36 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్, 6 ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్లో నేను పోరాడాను ఎలక్షన్. సెకండ్ వచ్చాను. ఎందుకు ఓడిపోయాను నేను? టీచర్స్, ఎంప్లాయీస్ ఏం చేశారంటే, ఏ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ గ్రామంలోనే క్యాంపెయిన్ చేసుకుని వాళ్ళకి డబ్బు ఖర్చు, మనకు డబ్బు ఖర్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, వెహికల్స్ ఇవన్నీ వాళ్ళకి డబ్బు ఖర్చు. ఇంటికి కట్టేసుకుని సాయంత్రం మాస్టర్లు, ఎంప్లాయీస్, ప్రతి ఒక్కడి ఇంటికి వేస్తాం. ఎక్కడెక్కడ గ్రాడ్యుయేట్ ఉన్నాడో చూడటం. మాకు మొదటి వేయండి, మీరు విషయం గారికి వేసుకుంటే మాకు 2 వేయండి. ఎందుకంటే ఆ ఎలక్షన్లో ఉన్న టెక్నిక్ అప్పటికి ఎవరికి అర్థం కాలేదు. ప్రొపోర్షనల్ ఓటింగ్, 2 ఓటేయండి. ఒకసారి, 2 సార్లు 10 సార్లు 20 సార్లు అదే పని రోజు ఆ మాస్టర్కి. ఎందుకంటే గ్రామంలో ఓ 10 మందో 15 మందో ఉంటారు గ్రాడ్యుయేట్స్. వెళ్ళేసరికి ఏమైపోయింది? సర్లే మాస్టర్ ఏదో అడుగుతున్నాడు, 10 సార్లు అడుగుతున్నాడు, ఒకడు నాకు ఒకటి వేద్దాం అనుకున్నవాడు వాళ్ళకి ఒకటేసి నాకు 2 వేశారు. అసలు వేయకూడదు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి 2 ఓట్లు. అలా 2 ఓట్లు టీకేసాడు. అంటే ఒకడ నాయకత్వం కాదు మనకు కావాల్సింది, ప్రజలందరి నాయకత్వం కావాలి. గ్రామంలో ఉన్న ప్రతివాడు నాయకుడి కింద ఫీల్ అవ్వాలి. మధ్యలో ఎవరు నాయకులు లేరండి. గ్రామంలో మీరున్నారు, పైన చంద్రబాబు నాయుడు ఉన్నారు. మీ ఇద్దరికి అనుసంధానం చేయడానికి మేము ఉన్నాం తప్ప మేము నాయకులం కాదు. తెలుగుదేశం బలం ఎప్పుడు కూడా గ్రామాల్లో ఉంది, చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. మధ్యలో మేమందరూ మీకు బ్రిడ్జెస్ లాంటి వాళ్ళం మాత్రం. అందుకనే మేము వస్తే తప్ప ఏదో అవ్వదు, రాజకీయ పార్టీ నడిపించలేము, ఎలక్షన్లు చేయలేము, ఈ భావన మీరు పెట్టుకోకండి. మీ గ్రామంలో మీరు ఈచ్ వన్ క్యాచ్ 5. మీకు ఒక ఓటు ఉంటే ఒక 5 ఓట్లు మీరు పట్టుకోండి. 5 ఓట్లు కూడా మన ఓట్లు కాని ఓట్లు పట్టుకోండి. సాధారణంగా ఏమవుతుంది, ఇటువంటి మీటింగ్లు పెట్టుకుంటాం మనం. ఈ నెల పెట్టుకుంటాం, ఈ నెల పెట్టుకుంటాం, ఆ పై నెల పెట్టుకుంటాం, ఆ పై నెల పెట్టుకుంటాం. మనమే ఈ మాట్లాడుకున్న విషయాలే మళ్ళీ 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 మాట్లాడుకుంటాం. దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందండి? దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? మీరు ఏం చేయాలంటే ఇవన్నీ వినేసి ఏం చెప్పాలి మనం? మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ మీ మండల లెవెల్ నాయకులు, నగరం లెవెల్ నాయకులను అడిగి, లేకపోతే పేపర్లో తెలుసుకుని ఏ విషయాలు మనం చెప్తే, అంటే వాళ్ళు గుండెల్లోకి వెళ్ళాలి. వాళ్ళు కొట్ల గురే నీకు తిండి చూడరా, ఈ రోజున ఎంత ఖర్చు పెరిగిపోయిందో, ఉల్లిపాయ ధర చూడరా, నూనె చూడరా, ఎలా పెరిగిపోయా చూడండి రా. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ ధరలన్నింటినీ కంట్రోల్ చేస్తాడు. ఆరోగ్యం బాగాలేదు, ఒరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం, అన్ని జబ్బులు కవర్ చేయట్లేదు ఆరోగ్యశ్రీలో, మిగతా జబ్బులు నీ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళగలవా, నీ కూతురు ఇప్పుడు ప్రసవం ఉంది, ఏ హాస్పిటల్కి తీసుకెళ్తే నీ ఏ ఆరోగ్యశ్రీ వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళగలవా. ఆఖరికి ఎంత దిగజారిపోయిందంటే పుట్టిన పిల్లల్ని కుక్కలు తీసుకుపోతున్నాయండి ఊరికొక్కలు. ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతాను, ఆ మాత్రం కూడా చేయకపోతే ప్రభుత్వం ఎందుకు అని అడుగుతాను నేను. పుట్టిన పిల్లల్ని హాస్పిటల్లోకి వచ్చి ఊరికొక్కలు ఈడ్చుకుపోయి తినేస్తున్నాయంటే అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండుంటే ఇటువంటి జరిగితే ఊరుకుంటాడు ఆయన? మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఎలక్షన్లు అంటే రాజకీయం అంటే పోలీస్ స్టేషన్ ఒక్కటే కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ ఒక్కటే కాదు, ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ విద్య, వాళ్ళు తినే తిండి, వాళ్ళు 60 ఏళ్ళు బతికినా 80 ఏళ్ళు బతికినా ఆరోగ్యం ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పెను మార్పులు మళ్ళీ మనకు రావాలంటే ఈ 10 ఏళ్ళలో మనం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఈ 30 ఏళ్ళని కవర్ చేసుకుంటూ ఇంకో దానికి 20 ఏళ్ళు యాడ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు మనకు ఉండదా అండి? మన పిల్లలు, మన మనవలు, వాళ్ళ పిల్లలు బాగా ఉండాలని మనకు ఉండదా? మన వంశం బాగుండాలని ఉండదా? ఇదంతా కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనే మనం చంద్రబాబు నాయుడు గారిని మిస్ అవ్వడానికి లేదు, వదులుకోవడానికి లేదు. ఆయనకి ఈరోజు ఏ అవసరం ఉంది? 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, అంతకుముందు ఆయనే ముఖ్యమంత్రి రామారావు గారు అన్నప్పుడు కూడా కేంద్రంలో 2 ప్రభుత్వాలు తీసుకొచ్చాడు ఆయన.
అవసరం ఉందండి ఆయనకి మురికి నీటిలో ఇంత లోతు నడుచుకుంటే వెళ్ళాడు తిరుమల పురంలో అక్కడ ఉన్న వాళ్ళే బోట్ల మీద వెళ్తున్నారు ఇంత లోతు నీటిలో రోడ్డు మీద కూర్చున్నాడు ఈ రోజున అవసరం ఉందా మనం ఎవరైనా కూర్చుంటామా సో ఎలాగన్నా సరే ఆయన అదే చెప్తున్నాడు ఎలక్షన్ రోజు ఒక్క రోజు నాకు ఇవ్వండి మీరు మీకు 15 సంవత్సరాలు మీ సేవకుడిగా మీకు సేవ చేసుకుంటాను అన్నాడు ముఖ్యమంత్రి అవ్వాలనే కొత్త ఆయనకి ఏమన్నా 9 సంవత్సరాలు చేశాడు ముఖ్యమంత్రి అధికారం ఏమన్నా కొత్త ఆయనకి తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన అధికారంలోనే ఉన్నాడు ప్రజల గురించి సామాన్య ప్రజల గురించి వాళ్ళ హక్కులు పరిరక్షించుకోవడానికి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఈ రోజున ఏదో చెప్తున్నారు సమైక్యాంధ గురించి ఆయన రెండు కళ్ళ సిద్ధాంతం అంటారు మన అందరికంటే ఎక్కువ నైతిక హక్కు చంద్రబాబు నాయుడుకు ఉంది హైదరాబాద్ మీద సమైక్యాంధ ప్రదేశం ఆయన వచ్చాకే కదా హైదరాబాద్ గుర్తింపు వచ్చింది అంతర్జాతీయ గుర్తింపు అంతకుముందు మనం హైదరాబాద్ అయితే హిందీలో మాట్లాడాల్సి వచ్చేది మన ఎవరో ఎవరో బయట వాళ్ళ కింద చూసేవారు మనం తెలుగుదేశం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అభివృద్ధి వచ్చింది కోట్లాది రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంతర్జాతీయంగా ఆయన తీసుకొచ్చారు ఆయన కాదు ఐటీని తీసుకొచ్చింది అందుకు కాదు మన పిల్లలందరూ ఆడపిల్లలతో సైతం మనకి ఈ రోజున ఉద్యోగాలు చేసుకుంటున్నారు ధైర్యంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అక్కడ ఈ 9 సంవత్సరాల్లో చూడండి ఏమవుతుందో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది మహిళలకు రక్షణ ఉందా రోజుకోగా హత్య అత్యాచారం జరుగుతుంది మహిళ మీద ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇవన్నీ మీరు గుర్తించుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఇంటింటికి ప్రోగ్రాంలో డ్రిల్ చేయాలంటే బుర్రలో చొచ్చింపు చేయాలి మీరు రే పాడైపోతాం మనం అందరం పాడైపోతాం మీ వల్ల మేము పాడవుతాం అందరం పాడైపోతాం ఈ పట్టుకి మాత్రం మీరు తెలుగు జాతి గురించి మన కుటుంబాల గురించి మన వంశం గురించి మన ఊరు గురించి మన వీధి గురించి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఈసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని మీరు చెప్పాలి చెప్పాలంటే 10 సార్లు కాదు 100 సార్లు అన్న చెప్తే మీరు 50 మందికి చెప్తే 40 మంది అన్న మార్గం మాట అది ఎలక్షన్ చేయాల్సిన పద్ధతి అంతేగాని బ్యానర్లు కట్టేసి జెండాలు కట్టేసి బాంబులు ఖాళీ చేసుకుని పోలీస్ స్టేషన్లో గొడవలకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొట్టి కాంగ్రెస్ వాళ్ళు కొట్టడం కాదు కొట్టడం కాదు అని మన వైపు లాక్కోవడం నిజమైన విషయం పార్టీ గురించి ఒలిచి చూపెట్టి నీ పార్టీ ఇదిరా బాబు ఇది తెలుగుదేశం పార్టీ ఆయన మన వైపు లాక్కున్న రోజున మనం నైతికంగా మనం విజయం సాధిస్తాం తప్ప ఆయన కొట్టడం వల్ల ఆయన బయటికి పోయి ఇవ్వడం వల్ల కాదు ఇదంతా మనం గుర్తించాలి ఈ మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలే ఇవన్నీ నేను సొంతంగా చెప్పే మాటలు కాదు ఆయన చెప్పే మాటలనే మళ్ళీ మీకు చెప్తున్నాను ఇవన్నీ మనం గుర్తించుకొని మీకు ఎవరు ఇన్ఛార్జీలు గొడవ ఎవరు గొడవ లేదు మీకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన్ని పెట్టుకునే టైంలో ఎవరిని పెట్టాలో మీకు ఎవరైనా ఎవరు తగు నాయకుడు ఆయన నిర్ణయించి వాళ్ళని పెడతారు మనం ఈ రోజున మీరు చూడాల్సిందంతా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఆయన ఉన్నాడు మీరున్నారు మధ్యలో ఎవరు లేదు ఎవరైనా వస్తే బ్రిడ్జెస్ కింద మాత్రం ఉంటారు కాబట్టి ఈ ఇన్ఛార్జీలు గొడవలు అవన్నీ మీరు వదిలేసి మీరు మీ మీద బాధ్యత తీసుకుని మీ గ్రామంలో మినిమం 5 ఓట్లు 1 క్యాచ్ 5 each 1 catch 5 each one catch 5 ఒక్కొక్కరు 5 ఓట్లు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఓట్లు మీరు పొల్లగొట్టుకు తీసుకురావాల్సిన అవసరం అందరికీ నమస్కారం.